మాన్సస్ ట్రస్ట్ మ్యాటర్లో మరొక అప్డేట్ వచ్చింది. ట్రస్ట్ ఈవోకు ఒక రకంగా ఎదురు దెబ్బనే చెప్పాలి. ఈవో చేసిన ఫిర్యాదుపై పోలీసుల విచారణకి బ్రేక్ పడింది. మరి ఇప్పుడు ఈవో తర్వాత ప్లాన్ ఏంటో చూడాలి. మాన్సస్ ట్రస్ట్ వ్యవహారం రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. ఎప్పుడూ వార్తల్లో నానుతూనే ఉంది. తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అశోక్ గజపతిరాజు ప్రోద్బలంతోనే మాన్సస్ ట్రస్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారన్న ఈవో ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మాన్సస్ ట్రస్ట్ ఈవో వేతన ఖాతాలు నిలుపుదల చేయడం పట్ల గత నెల 17న విద్యాసంస్థల ఉద్యోగులు మాన్సస్ చైర్మన్ ను కలిశారు. అనంతరం ఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీతాలు ఎందుకు నిలిపివేశారంటూ ఈవోను నిలదీశారు. ఈ క్రమంలో ఈవో ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, ఈవోపై దాడికి ప్రేరేపించారనే ఆరోపణలతో అశోక్ గజపతిరాజుపై విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో తదుపరి విచారణ నిలిపేయాలని ఏపీ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు ఈ టాపిక్ ఏపీలో చర్చనీయాంశమైంది. అశోక్ గజపతిరాజు మళ్లీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రస్ట్ లో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇలా అన్ని ఘటనలు ఒక సీరియల్ లాగా సాగుతున్నాయి.